నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగానే ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యానికి స్థానిక సంస్థలే పట్టుకొమ్మలు. జెడ్పీ సమావేశంలో మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ కృషి. జేఏసీ రాష్ట్ర చైర్పర్సన్ కేతా శ్రీనివాస్. ఓటీఎస్ నిర్బంధ వసూళ్లు ఆపాలి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి. జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షత నిర్వహించారు. ముందుగా జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలువైన వేణుగోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి స్థానిక సంస్థలే పట్టుకోమాలని, అటువంటి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పూర్తిగా తెలుసుకుని వాటి పరిష్కారమే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించాలని సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సచివాలయాల ద్వారా సుమారు 70కి పైగా సేవలను ప్రజలు అందించడం జరుగుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నిక ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ సభ ద్వారా ప్రజోపకరమైన నిర్ణయాలు తీసుకోవాలని, రాజ్యాంగబద్ధంగా నడిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. అనంతరం వ్యవసాయం, హౌసింగ్, ఇరిగేషన్, ఓటీఎస్ స్కీమ్, పంచాయతీరాజ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ చిల్ల జగ్గిరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కీర్తి చెక్కూరి, భార్గవతేజ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పలు శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 6000 రూపాయలు కట్టిన వాళ్ళు 15000 రూపాయలు కట్టినట్టే ధర్మంగా ఉంది చెప్పండి. ఇది 6000 రూపాయలు ఇచ్చింది కట్టిన ఇల్లుకి మీరు 15000 రూపాయలు కట్టడం ధర్మమా? మీరు అడుగుతాను 8000 రూపాయలు కట్టిన ఇల్లుకి ధర్మమా? 12000 రూపాయలు కట్టిన మీరు ఓటేసి ఇచ్చారు మీరు కదా. ఏమంటారంటే ఇందులో ఇల్లు ఎక్కువ, 2000 పదులు వాళ్ళు కాబట్టి మీరు ఎక్కువ ఇల్లు ఆ ఇల్లే ఉన్నాయి. ఏమంటారంటే మీరు ఏమన్నారు 40-50 వేల రూపాయలు ఇచ్చిన రికార్డు చేస్తున్నారు, మంచిదే 10 రూపాయలు చేస్తాం చేయండి. అలాగే మీరు ఓటీఎస్ కూడా మినిమం 10 రూపాయలు తీసుకుని మీరు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అందరూ కరోనాతో బాధపడుతున్నారు, వ్యవసాయ పనులు మనకు దేవాలకి రైతులు నష్టపోయారు. మన రైతు కౌలుదారు అందరూ నష్టపోయినారు, సర్వనాశనం అయిపోయి ఉన్నారు. ఈనాడు ఓ పక్క చెప్తే మరో పక్క ఆరోగ్యం ఇచ్చారు జ్ఞానార్థం. మరి కరోనా వల్ల చాలా నష్టపోయినటువంటి ప్రధాని అటువంటి ప్రధానికారి దగ్గర మీరు ఓటీఎస్ మనకి ఇచ్చినప్పుడు నేనేమంటే డబ్బులు ఇవ్వకుండా చేయకుండా మరి మంత్రి గారు మేము సుమారు మేము కోట్లు ఖర్చు పెట్టేసాము, పేద వర్గానికి మంచిదే, చాలా మంచిది, పేద వర్గాలు ఖర్చు పెడితే మంచిదే, మీరు ఏం కావట్లేదు. అయితే మీరు ఇది 4300 కోట్ల రూపాయలు మీరు చెప్పలేరా? ఒకటి, ఈరోజు ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. రెండోది, రేపటి రోజుకి వ్యవసాయానికి అవసరమైన వసతులు ఏ విధంగా కల్పించాలి అనేది రెండు రకాల వ్యూహాలతో మనం గుర్తిగలుగుతాం. మొదటిది ఏంటంటే పెట్టుబడి చెప్పాలి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలి, పండించిన పంటను కొనుగోలు చేయాలి. ఇదంతా మొదటిది. రెండోది ఏంటంటే భవిష్యత్ అవసరాలకి ఏమేమి కావాలి. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా యాంత్రీకరణ దగ్గర మొదలుకొని గోడౌన్స్ దాకా వస్తువులు కావాలి. సో ఈ రెండింటిని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాం. ఈ జిల్లాలో మీ అందరికీ తెలిసి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద 13500 చొప్పున సంవత్సరానికి పెట్టుబడి సాయాన్ని అందిస్తాం. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చే రాష్ట్రం దేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఇంకా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ విధంగా పెట్టుబడి సాయం ఇచ్చే కౌలు రైతులు కూడా పెట్టుబడి సాయం ఇచ్చే ముఖ్యమంత్రి రామచంద్ర గారు. అప్పుడు ఏంటంటే ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళ దగ్గర ప్రీమియం ఆ రుణం డబ్బుల్లో కట్ చేస్తున్నారు. కట్ చేసుకున్న తర్వాత ప్రైవేట్ కంపెనీ 100 నామ్స్ పెట్టి ఆ నిబంధనలో ఫిట్ అయితే మాత్రమే వ్యవసాయానికి పంట బీమా ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చారు. క్రీడల వల్ల మానసిక శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం చేకూరుతుందని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు.
కాకినాడలో జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వార్షిక స్పోర్ట్స్ మీట్ 2021 ను ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు స్పోర్ట్స్ చెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తీవ్ర ఒత్తిడిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలబడి శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తూ విధులు నిర్వర్తించిన పోలీస్ సిబ్బందికి సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ సిబ్బందిలో నూతన ఉత్సాహం నింపడానికి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడతాయన్నారు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం కోసం ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, పెద్దాపురం, రంపచోడవరం, చింతూరు, ఏఆర్ కాకినాడ విభాగాల స్పోర్ట్స్ టీంలు తమ తమ క్రీడాకారులతో కవాతు నిర్వహించి జిల్లా ఎస్పీకి గౌరవ వందనం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ, ఏఆర్ డిఎస్పీ అప్పారావు, ఎస్పీ డిఎస్పీలు ఎం అంబికా ప్రసాద్, ఎం వెంకటేశ్వరరావు, కాకినాడ డిఎస్పీ వి భీమారావు, రిజర్వ్ విభాగ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డే సందర్భంగా అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇక్కడికి రావడం, మీరందరూ కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు పోలీస్ డ్యూటీస్ ప్రతిరోజు 24/7 చాలా బిజీగా ఉన్నప్పటికీ సంవత్సరానికి ఒకసారైనా ఆటవేడుపుగా యాన్యువల్ స్పోర్ట్స్ డే జరుపుకోవడం, దాంతోపాటు మనలో ఉన్న ఈ టాలెంట్స్ ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క టాలెంట్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అండ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ నుంచి టాలెంటెడ్ పర్సన్స్ను మన రేంజ్ టీం అలాగనే స్టేట్ పోలీస్ టీమ్స్కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా చక్కటి అవకాశం. అందరు కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో స్పోర్ట్స్ మన్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేయాలి. అవార్డ్స్ రివార్డ్స్ రావడం జరుగుతుంది. అయినప్పటికీ అందరూ విన్నర్సే, పార్టిసిపెంట్స్ అందరూ కూడా. ఇందులో ప్రధానంగా మనం స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేయడం, గెలుపు ఓటములు సహజంగా ఉంటాయి, బట్ 100% మీ ఎఫర్ట్ మాత్రం చూపించి డెడికేటెడ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొకసారి ఆల్ టీమ్ మెంబర్స్కు హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వర్కర్ల ఐక్య కార్యాచరణ కమిటీ 2005 నుంచి కీలకంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని కమిటీ రాష్ట్ర చైర్పర్సన్ కేతా శ్రీనివాస్ అన్నారు. శనివారం కాకినాడలో అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం విద్యుత్ నగర్లోని చెల్లా జగన్నాథ శాస్త్రి కళ్యాణ మందిరంలో జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేతా శ్రీనివాసరావు మాట్లాడారు. 4 వర్గాల ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు, బదిలీలు, గ్రేడ్ల విషయంలో అన్యాయం జరుగుతుందని, రోస్టర్ విధానం సరిగా అమలు కావడం లేదన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎస్ఎన్ మూర్తి, చింతా రవికుమార్, సాల్మన్ రాజు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అమరావతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడమైందని శ్రీనివాస్ తెలిపారు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులకి జరుగుతున్నటువంటి అన్యాయాలు అనగా వారి ప్రమోషన్ల విషయాల్లో కానీ, బదిలీల విషయాల్లో కానీ, లేదంటే ఏమైనా గ్రేడ్ల విషయాల్లో కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా అనగదొక్కుతూనే ఉన్నారు. ఈ 4 వర్గాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నామండి, మేము గొంతమ్మ కోరికలు ఏమి కోరడం లేదు. మీరు తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు మండపేట నియోజకవర్గంలో, నేను చూశాను, నేను విన్నాను అని చెప్పి ఉద్యోగుల గురించి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా మీకు ఉన్నటువంటి డిఏ బకాయిలన్నీ కూడా ఇమీడియట్లీ రిలీజ్ చేస్తాను, అలాగే పిఆర్సీ కూడా వచ్చిన వెంటనే కమిటీ వేసి నివేదిక రప్పించుకుని సంవత్సరంలోగా మీకు పిఆర్సీ ప్రకటిస్తానని కూడా మీరు మాట ఇవ్వడం జరిగింది. అదే నోటుతో ఇంకో మాట అన్నారు, ఉద్యోగులు చాలీసాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారు, కనుక మీ అందరికీ కూడా నేను చక్కటి బృతి కల్పిస్తానని చెప్పి మీరు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే మా జేఏసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అమరవుతామనండి, ఎవరవుతామనండి, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, బండి శ్రీనివాస్ గారు, అలాగే అందరూ కూడా మరి ఈ పిఆర్సీ విషయంలో మరి స్ట్రైక్ చేస్తున్నారు. ఇక్కడ 600,000 మంది ఉద్యోగులు ఉన్నాం కాబట్టి వీళ్ళందరి యొక్క పరిస్థితులు మీరు అర్థం చేసుకుని త్వరలో పిఆర్సీ ప్రకటించి మరొక్కసారి ఈ గవర్నమెంటు ఉన్నత స్థానంలో నిలబడాలని చెప్పేసి సభాముఖంగా మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం సార్. దేశ రక్షణ కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న జనరల్ బిపిన్ రావత్ మరణం దేశ రక్షణకు తీరని లోటని కాకినాడ నగర మేయర్ సుంక శివ ప్రసన్న విద్యాసాగర్ పేర్కొన్నారు.
కాకినాడ మసీద్ సెంటర్లో శనివారం రాత్రి బిపిన్ రావత్ మృతికి సంతాప కార్యక్రమం నిర్వహించారు. మేయర్ శివ ప్రసన్న, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావత్ చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్, కుడా చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ఒక సమర్థవంతమైన ఆఫీసర్ను కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బిజవాడ బాబీ, యాల్లా పట్టాభి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. అది చాలా దురదృష్టకరమైన విషయము. ఎందుకంటే మన దేశానికి గొప్ప ధైర్యాన్ని మనం ఈరోజు కోల్పోయినట్టు మాకు అనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ కుటుంబాలకి, అంటే మనకే ఇంత బాధగా ఉంటే వాళ్ళ కుటుంబాలకి ఇంకా ఎంతో బాధగా ఉంటుంది. దేవుడు వాళ్ళకి ఎప్పుడూ తోడుండాలని చెప్పేసి వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఫ్యామిలీకి కూడా ధైర్యంగా ఉండాలని, దేవుడు వాళ్ళకి అండగా ఎదుర్కొన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఒక జవాన్ కూడా అందులో ఉండడం ఇంకా బాధాకరమైన విషయము. ఆయన కుటుంబానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఎంతో పెద్ద మనసుతో 50 లక్షలు ఎక్స్క్రియేషన్ ప్రకటించడం కొంచెం, అంటే బాధగా ఉన్నా ఎంతో కొంత కుటుంబానికి మనం ఆయన ముందు మన ప్రభుత్వం తరఫున సహాయం అందడం కొంచెం ఆనందకరంగా అనిపిస్తుంది. మా 31 డివిజన్ కాకినాడ ప్రజలందరి తరఫున ఈరోజు వాళ్ళ వీర జవాన్లందరికీ కూడా ఘనంగా నివాళులర్పించారు. వివాదాస్పద రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత సంవత్సర కాలంగా జరుగుతున్న రైతుల ఆందోళన విరమించిన నేపథ్యంలో తాళరేవులో రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజబాబు అధ్యక్షతన స్థానిక సంతపేట సెంటర్లో ఈ రైతు ఉద్యమ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి రైతులకు అభినందనలు తెలిపారు. సంవత్సర కాలంగా నడిచిన రైతు ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మెడలో వంచి విజయం సాధించిన తీరును నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కెఎస్ శ్రీనివాస్, టేకముడి ఈశ్వరరావు, దుప్పి అదృష్ట దీపుడు కనకరాజు, కాంగ్రెస్ నాయకులు సాధనల వెంకట్రావు, కోడి భాస్కర్రావు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు బాబురావు, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు మూరాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రైతు పోరాట విజయోత్సవ సభ జరుగుతోంది. ఈ సభ ఈ నెలలో ఇది రెండోసారి, నెల రోజుల్లో 365 రోజులు రైతు ఉద్యమం జరిగిన సందర్భంలో సంవత్సరానికి ఇంకొక 6 రోజులు ఉండగా చట్టాలను వెనక్కి తీసుకుంటానని చెప్పి మోడీ గారు ప్రకటించాడు. కానీ రైతాంగం, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, దోబూచలాటలు, వీటి మీద మాకు నమ్మకం లేదు. పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత మాత్రమే మేము ఈ శిబిరాలను ఖాళీ చేస్తాం, మీ మీద మాకు నమ్మకం లేదని చెప్పి తెగేసి చెప్పారు. అటువంటి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు జరగడం, పార్లమెంట్లో చర్చలు చేయడం, రాతపూర్వకంగా రైతాంగ సంఘాలు ఇచ్చినటువంటి డిమాండ్కి మేము ఈ పరిష్కారం చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఉత్తర్వులు ఇప్పించింది. అనంతరం ఇప్పుడు మాత్రమే శిబిరాలని ఖాళీ చేస్తూ రైతు సంఘాలు, రైతు నాయకులు, రైతులు ఈరోజు నుంచి విజయోత్సవ సభ జరిపి ఖాళీ చేస్తూ ఉన్నారు శిబిరాలు. కానీ ఒకటి మాత్రం ప్రకటిస్తూ ఉన్నారు, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చింది కూడా అమలు చేయకపోతే మాట కానీ తప్పితే ఖచ్చితంగా మరలా తిరిగి ఉద్యమాన్ని చేపడతాం, మరలా తిరిగి మా శిబిరాలు వెలుస్తాయని చెప్పి ఘంటాపథంగా చెప్పారు. అంటే ఈ దేశంలో అవసరాల కొద్దీ పాలకులు మాట్లాడుతున్నటువంటి తీరుల్ని అర్థం చేసుకున్నటువంటి రైతాంగం కేంద్ర ప్రభుత్వం మెడల్ని వంచింది. కానీ మెడలు వంచినట్టు నటిస్తున్నావా లేదా రేపు రాబోయే ఫిబ్రవరి మార్చి నెలలో జరిగేటువంటి 4-5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నావా? సత్యసాయిబాబా సేవా సంస్థ వారి 10వ సందర్భంగా విశాఖపట్నంకు చెందిన శివకోటి మధుసూదన్ రావు బృందం వారి ఆర్థిక సహాయంతో వృద్ధులు, వికలాంగులకు దుప్పట్లు, చీరలు, లుంగీలు, చేతికర్రలు, భోజన ప్యాకెట్లు అందజేశారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గల శ్రీ భీమేశ్వర దేవస్థానం అతిథి గృహం వద్ద ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా విశాఖపట్నం నుంచి ద్రాక్షారామం వచ్చి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సత్యసాయి భక్తి పాటలతో భజన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం సూత్రధారి మధుసూదన్ రావు మాట్లాడుతూ తాను పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమంలో చదువుకుని ఎల్ఐసిలో ఉద్యోగం సంపాదించానన్నారు. బాబావారి ఆశీస్సులతో పేదవారికి ఉపకారం చేయడం
తన కర్తవ్యంగా భావించానని పేర్కొన్నారు. అనంతరం కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాట్ల చినాపరావు, విశ్వప్రకట కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీలు యాట్ల మహాలక్ష్మి, యాట్ల రోజారాణి, యాట్ల నాగేశ్వరరావు, మకం పద్మావతి, కే పద్మజీ, డి భాస్కర్రావు, వివి శ్రీకాంత్, కృష్ణారావు, జ్యోతి, హైమావతి, గాంధీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పేదవారికి, అవసరం ఉన్న వారికి బట్టల పంపిణీ జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి భోజనాలు కూడా పెట్టడం జరుగుతున్నది. ఒక 40 మందితో 2000 సంవత్సరంలో మొదలుపెట్టాం. ఈ సంవత్సరం 4000 మందికి బట్టలు ఇవ్వటం జరుగుతున్నది. బట్టలు ఇచ్చేటప్పుడు వాళ్ళందరికీ భోజనం కూడా ఇవ్వటం జరుగుతున్నది. ఈ సంవత్సరం ద్రాక్షారంలో చేస్తున్న ప్రోగ్రాంలో ఐ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరికైతే సైట్ ఉన్నదో వాళ్ళకి స్పెక్స్ పడితే కనుక వాళ్ళకి స్పెక్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా ఎవరికైనా ఆపరేషన్స్ పడతాయంటే అది కూడా ఫ్రీగానే ఆపరేషన్స్ కూడా చేయిస్తాం. ఈ బట్టలు వాళ్ళందరూ ఆనందంగా తీసుకుని వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మా తరఫున వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. సాయిరామ్. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటీఎస్ నిర్బంధ వసూలు ఆపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనపర్తి మండలం అనపర్తి దేవీచౌక్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు పాదయాత్ర చేసి ఈ మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తరఫున పలు అంశాలను డిమాండ్ చేస్తున్నామని, ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే రాష్ట్రంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరిసిపల్లి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం పార్లమెంట్ వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధులు వెంకటరామారెడ్డి, సోమరాజు, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, మండల పార్టీ ఎస్సీ అధ్యక్షులు బాబురావు, మాజీ ఎంపీటీసీలు వీరన్న, శ్రీను, రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, సత్యరెడ్డి, చిన్నబ్బు, నాగిరెడ్డి, సత్యబాబు, సురేష్, శివ, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ హక్కు అని ఒక కార్యక్రమం పెట్టి నిరుపేదలైన గృహ నిర్మాణ లబ్ధిదారుల నుంచి 10,000 రూపాయలు బలవంతంగా వసూలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ ఇది నిర్బంధం కాదు, స్వచ్ఛందమైన కార్యక్రమం అని ప్రకటించడం జరుగుతూ ఉంది. కానీ గ్రామస్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు కానీ, వాలంటీర్లు కానీ, పంచాయతీ కార్యదర్శులు కానీ బలవంతంగా ఈ వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కింద 10,000 రూపాయలు కట్టినట్టయితే పెన్షన్లు కట్ చేస్తాం, రేషన్ కార్డులు కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు క్షేత్రస్థాయి సిబ్బంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. ఇది స్వచ్ఛంద కార్యక్రమం అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మేము డిమాండ్ చేసేది ఒకటే. ఇవాళ మీరు 2019లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 లక్షల మందికి నివాసయోగ్యం కల్పిస్తాం, జగనన్న ఇళ్ల స్కీమ్ కింద ఉచితంగా ఇళ్ళు కట్టించి నిర్మాణం చేసిస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. అదేవిధంగా పట్టణాల్లో టిడ్కో హౌసెస్ని ఉచితంగా ఇస్తామని మీరు ప్రకటిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఇక్కడ ఏదైతే గృహ నిర్మాణ లబ్ధిదారులకు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు రద్దు చేసి ఉచితంగా ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకూడదు, ఈ 10,000 ఎందుకు వసూలు చేస్తున్నారని మాత్రం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక విషయం, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్తా ఉన్నారో, గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారో, అది రాజ్యాంగ విరుద్ధం. ఇవాళ డాక్యుమెంట్ల పైన వైఎస్ఆర్సిపి జెండా ముద్రించి, జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించి ఒక పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఆ పత్రాలు న్యాయపరంగా చెల్లవు అని కూడా ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెప్తా ఉన్నాం. లబ్ధిదారుల్ని బెదిరించి రకరకాలుగా ప్రలోభపెట్టి 10,000 కట్టించి ఒక నకిలీ పత్రాలను వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పత్రాలు న్యాయస్థానాల్లో కానీ చట్ట ప్రకారం కానీ చెల్లవు. అవి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యానికి స్థానిక సంస్థలే పట్టుకొమ్మలు, జడ్పి సమావేశంలో మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ కృషి, జేఏసీ రాష్ట్ర చైర్పర్సన్ కేతా శ్రీనివాస్. ఓటీఎస్ నిర్బంధ వసూళ్లు ఆపాలి,
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.